నేందుకే సీఏఏ తీసుకొచ్చినట్లు బీజేపీ సీనియర్ నేత రవిశంకర్ ప్రసాద్ పేర్కొన్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్లో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్న మైనారిటీలను ఆదుకునేందుకు పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చినట్లు వెల్లడించారు. సరిహద్దు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్న సమయంలో వారిని ఆదుకోవాల్సిన బాధ్యత భారత్పై ఉందని అన్నారు. సీఏఏ వల్ల భారతీయ పౌరులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని పదే పదే చెప్తున్నా ప్రతిపక్షాలు మాత్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని వెల్లడించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వాస్తవాలు తెలుసుకొని మాట్లాడితే మంచిదని అన్నారు. कि किसी नागरिक की नागरिकता नहीं लेगा. सीए कानून का हिंदुस्तान से किसी हिंदुस्तान के किसी भी नागरिक के बारे में कोई संबंध नहीं है. न हिंदुस्तान में रहने वाले किसी की नागरिकता छीनेगा, न किसी को नागरिकता देगा.